మల్లికార్జున వివాహం కాక ముందు వరకు నాకు ఆరాధన అంటే ఏంటో తెలియదు అసలు ఆరాధన వర్తమానం అనేటువంటిది ఉందనేటువంటిది కూడా నాకు తెలియదు బ్యోలాను చేసుకున్న తర్వాత షాలోము అలవాటైన తర్వాత గురజాలలో హెబ్రోనుకి నడిపించబడటం ద్వారా ఆరాధన అనేటువంటిది ఇలాగా ఉంటుందా అని నేను ఆలోచిస్తూ వచ్చాను ఆరాధన చాలా సంతోషకరమైనటువంటి సమయం అది ఆరాధనకు ఉన్నటువంటి సమయం నేను నాది ఎల్ఈఎఫ్ బ్యాక్గ్రౌండ్ కన్నీటి ప్రార్థన ఏకాంత ప్రార్థన కుటుంబ ప్రార్థన ప్రార్థనలో కన్నీటితో ఏది కావాలో అది అడుక్కోవటమే కానీ ప్రార్థనలో ఆరాధించాలనేటువంటిది ప్రార్థనలో ఆయన యొక్క గుణగణాలు అనేటువంటివి వాటిని ఎత్తిపట్టి ఆయన స్తుతించాలని నిజంగా అయితే నాకు తెలియదు ఒకప్పుడు నాకు ఆరాధన తెలియదు ఇప్పుడు నాకు ఆరాధన తెలుసు అందుని బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను ఒకప్పుడు నేను ప్రార్థనలో నాకేది కావాలో అది అడుక్కుంటూ ఉండేవాడిని ఇప్పుడైతే నేను ప్రార్థనలో ఆయన స్తుతించటం ఎలాగో నేను నేర్చుకుంటూ ఆయన నేను స్తుతిస్తూ ఉన్నా నాకేది కావాలో అది ఆయన ఇస్తూ వచ్చాడు దానిని బట్టి నేను ప్రార్థనలో ఆయన స్తుతిస్తూ ఉన్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా షాలోము ద్వారా ఆరాధన విషయమే నేను చాలా నేర్చుకున్నానని గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాను ఈరోజు ఆరాధన వర్తమానములోనికి మనం వెళ్దాం ఎఫెసీ పత్రిక పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22వ వచనాన్ని 4వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22, 23, 24 మూడు వచనాలు మనం చదువుకుందాం అందరూ కలిసి నాతో కలిసి చదవాలని ఆశిస్తూ ఉన్నాను కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అలాగే కొలసీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం కొలసీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాను దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా నమ్మకమైనటువంటి మా రక్షకుడా మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన కృప కలిగిన నామమును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా ఎంత మంచి దేవుడవు మహోన్నతుడవు నా గొంతులో మీరుంచిన ఊపిరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా ఈ దినాన్ని చూడక ఎంతోమంది నశించి నరకానికి వెళ్ళినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు మరణకరమైన పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారు మీ సన్నిధికి రాక విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా మమ్మల్ని ప్రేమించి ప్రభా ఈ ఆధిక్యతను మీరు మాకు ప్రసాదిస్తూ ఉన్నందులకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభా ఎంత మంచి దేవుడువయ్యా మాకు రక్షణిస్తూ వచ్చారు దినదినము నడిపిస్తూ వస్తూ ఉన్నారు స్తోత్రమయ్యా
ఉదయకాల సమయంలో నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నాలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని నాయన వదిలి నాయన సిలువ వేయబడేటువంటి అనుభవంలోనికి మీరు నన్ను తీసుకువచ్చారు ప్రభా. ఎంత మంచి దేవుడు అయ్యా. నాయన ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితే మేము ఆశతో వినాలని వచ్చాం ప్రభా. అయ్యా మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితే మేమెంతో సంతోషిస్తాం ప్రభా. మీరు మాట్లాడితే మేమెంతో ఉల్లాసంతో మిమ్మల్ని ఆరాధిస్తాం ప్రభా. మీరు మాతో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని దర్శించండి ఉదయకాలము ప్రభా. నిర్గమ 4:12 నా జీవితంలో నెరవేర్చండి నాయన ప్రభా. నాయన యెహోషువా 1:9 నా జీవితంలో నెరవేర్చండి నాయన. యెషయా గ్రంథము 1:9 యిర్మీయా 1:9 నా జీవితంలో నెరవేర్చండి. లోకా 12:12 ప్రభా. పరిశుద్ధాత్మ ఆ సమయంలో ఏది మాట్లాడవలసి ఉన్నదో అది బయలుపరుస్తానని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. ఉదయకాల సమయం మాతో మాట్లాడండి. నిలబడుతున్న మీ దాసుడు ప్రభా, అయోగ్యుడు, ఏది తెలియనటువంటి వ్యక్తి నాయన ప్రభా, మీ వాక్యమును బోధిస్తూ ఉండగా మీ ఆత్మను మా మీద కుమ్మరించమని, మీరే మహిమను పొందుకొనమని, రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి తీసుకురమ్మని, మీ సన్నిధిలో ఆనందించేటువంటి భాగ్యమును మీరు మాకు దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామం బట్టి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఎఫెసీ పత్రిక 4:22 ప్రాచీన స్వభావమును వదులుకొని అనని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ఒకప్పటి ప్రవర్తన 22:22 మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, మునుపటి ప్రవర్తన ప్రాచీన స్వభావం కలిగినటువంటి ప్రవర్తన, మోసకరమైనటువంటి ప్రవర్తన, దురాశతో చెడిపోయినటువంటి అనుభవం, అటువంటి ప్రాచీన స్వభావమును కింద పుట్నోట్లో ప్రాచీన పురుషుడు అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. సాతాను ద్వారా మోసగించబడినటువంటి అవ్వ, మోసగించబడినటువంటి అవ్వ ద్వారా ఆదాములోనికి ప్రవేశించినటువంటి ఆ పాపము, ఆదాములో ఉన్నటువంటి ఆ పాపపు నైజం, ఆ పాపపు స్వభావం అలా ఒక నది వలె ప్రవహిస్తూ 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 తరతరాన్ని ముంచుతూ వచ్చినటువంటిదే ఆ పాప స్వభావం. ప్రతి తరములో ప్రతి తరాన్ని పాపపు స్వభావంతో నింపుతూ వచ్చినటువంటిది ఆ పాపపు స్వభావాన్ని వదిలించుకొని నవీన స్వభావంలోనికి రావాలని వాక్యం మనకి బోధిస్తూ ఉన్నది. అయితే ఈ వచనాలను ఆధారంగా చేసుకొని, బైబిల్ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని వాక్యాల ఆధారంగా మనము ఇదని మనం ధ్యానించడానికి, యేసు ప్రభువును ఆరాధించడానికి, ఆయన గుణగణాలను ఆధారంగా చేసుకొని ఆయన ఆరాధించడానికి మనం పూనుకుందాం. నెహెమ్యా గ్రంథము 9:9 మనం వెళ్దాం. నెహెమ్యా గ్రంథము 9:16 వచనం చదువుకుందాం. చదవగలరా? అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గక పోయిరి. 17, వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశంలో తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. 16వ వచనంలో మొదటి భాగములో అయితే అంటూ ఉన్నాడు. అయితే దీనికి పూర్వము ఇస్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారంట, మనము 7వ వచనము నుండి మనం కనుక కొంచెం ధ్యానిస్తూ వస్తే
ఏడో వచనములో అబ్రహామును ఏర్పరుచుకొని అబ్రహాముగా మార్చినటువంటి దేవుడు, ఇశ్రాయేల్ ప్రజలకు రక్షకుడుగా ఉన్నటువంటి దేవుడు ఆయన. ఎనిమిదో వచనములో శత్రువుల నుంచి రక్షిస్తూ వచ్చాడు ఆయన. తొమ్మిదో వచనములో ఐగుప్తులోనికి వెళ్ళిన తర్వాత అక్కడ వారు పడుతూ ఉన్నటువంటి శ్రమను చూసినటువంటి దేవుడు ఆయన. ఆ శ్రమలో వారు పెడుతూ ఉన్నటువంటి మొరను వింటూ వచ్చినటువంటి దేవుడు ఆయన. వినటం మాత్రమే కాదు, పదో వచనములో సూచక క్రియలు, అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను, గొప్ప కార్యములు చేస్తూ వచ్చినటువంటి దేవుడు ఆయన. అంత మాత్రమే కాదు, పదకొండవ వచనం, పన్నెండవ వచనం, రెండు వచనాలు చూస్తే ఆయన వారిని తోడుకొని వస్తూ ఉన్నటువంటి దేవుడు ఆయన. తోడుకొని వస్తూ ఉన్నటువంటి దేవుడు, వారికి తోడుగా ఉంటూ వచ్చినటువంటి దేవుడుగా ఆ రెండు వచనాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. పన్నెండు, పదమూడు, పద్నాలుగు వచనాలు కనుక మనం గమనిస్తే, పదిహేనో వచనం కూడా గమనిస్తే, ఆయన శరీర రీతిగా పోషిస్తూ వచ్చాడు, ఆయన ఆజ్ఞల్నిచ్చి పోషిస్తూ వచ్చినటువంటి దేవుడు. ఇటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి, ఇటువంటి రక్షకుణ్ణి విడిచిపెట్టి, నిత్యము సంరక్షిస్తూ ఉండేటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి, సూచక క్రియలు, ఆశ్చర్య క్రియలు, అద్భుత కార్యములు చేసేటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి, నిత్యము మనల్ని పోషిస్తూ ఉండేటువంటి ఆ దేవుణ్ణి విడిచిపెట్టి వారు ఏం చేస్తూ ఉన్నారంట? ఆదాములో ఉన్నటువంటి ఆ ప్రాచీన స్వభావము మరలా ఇశ్రాయేల్ ప్రజల్లో అలా బయటకు వస్తూ ఉందంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు అబ్రహాము స్థితి నుండి అబ్రహాము స్థితిలోనికి మనల్ని తీసుకొచ్చాడు. ఊరు అనేటువంటి ఆ పట్టణము నుండి కనానుకు తీసుకొస్తూ ఉన్నాడు దేవుడు. ఒకప్పుడు మన జీవితము పాపపు జీవితం, విగ్రహారాధన చేసేటువంటి జీవితం, లోకంలో పడి కొట్టుకుపోతూ ఉన్నటువంటి జీవితం. దేవుడు మనల్ని చూసి మనల్ని రక్షిస్తూ వచ్చాడు ఆయన. రక్షించడం మాత్రమే కాదు, మన శత్రువుల మీద మనకు జయమిస్తూ వచ్చాడు ఆయన. జయమిస్తూ మాత్రమే కాదు, ఆయన మన శ్రమలో మనల్ని చూస్తూ వచ్చాడు ఆయన. మన మొర వింటూ వచ్చాడు ఆయన. అనేక మార్లు మన మొర వింటూ వచ్చాడు ఆయన. మనకు నిత్యము తోడుగా ఉంటూ వచ్చినటువంటి దేవుడు ఆయన. నిత్యము ఆయన వాక్యం ద్వారా మనల్ని పోషిస్తూ వచ్చినటువంటి దేవుడు ఆయన. అయితే ప్రాచీన స్వభావం బయటకు పడుతూ ఉంది. ప్రాచీన స్వభావం బయటకు వస్తూ ఉంది. ఏముంది ప్రాచీన స్వభావంలో ఏమున్నాయంట లక్షణాలు? 16 వచనం చదవమ్మా. అయితే వారును మా పితరులను గర్వించి, గర్వపు హృదయం. ప్రాచీన స్వభావంలో ఉన్నటువంటి మొదటి లక్షణము గర్వం, గర్వం. రెండవది లోబడనలనటువంటి వ్యక్తి వలె మనం ఉన్నాం. దేవుని వాక్యానికి చెవియొగ్గినటువంటి పరిస్థితి, విధేయత లేనటువంటి మనస్సు, మన మనస్సును కఠినపరుచుకునేటువంటి ఆలోచన కలిగినటువంటి వారం, కఠినపరచబడినటువంటి అనుభవంలో మనం ఉన్నాం. చివరికి ఒక అధికారిని కోరుకొని తిరుగుబాటు చేసేటువంటి మనస్సు. ఈ లక్షణాలు నీలో నాలో లేవా? రక్షించబడ్డాం, ఆయన రక్షణలో నడుస్తూ ఉన్నాం. ఆదాము ద్వారా వచ్చినటువంటి ఆ ప్రాచీన నైజం, ఆ ప్రాచీన స్థితి, ఆ ప్రాచీన పురుషుడు అనేక సార్లు బయటపడుతూ వస్తూ ఉన్నాడు. వాడు నీలో గర్వం లేదా? నేను బాగా ప్రార్థన చేయగలను, నేను బాగా వాక్యం చదవగలను, సండే స్కూలు నా ద్వారానే జరిపించబడుతుంది, నేను బాగా లీడింగ్ చేయగలను, గర్వం లేదా నీలో? ఆదాము ద్వారా, సాతాను ద్వారా అవలోనికి ప్రవేశించినటువంటి ఆ గర్వము దేవుణ్ణి వ్యతిరేకిస్తూ వచ్చిందంట. దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తూ వచ్చిందంట. ఎంత గర్వం! లోబడనొల్లనటువంటి పరిస్థితి. దేవుడు చెప్పినటువంటి ఆ మాటకు
చెవియొగ్గని పరిస్థితి, లోబడనొల్లనటువంటి పరిస్థితి, అవిధేయత చూపిస్తూ వచ్చినటువంటి వారుగా ఉన్నారు. చివరకు వారి మనస్సును కఠినపరుచుకొని ఇశ్రాయేల్ ప్రజలు తిరుగుబాటు స్వభావంతో ప్రాచీన స్వభావాన్ని కలిగి జీవిస్తూ ఉన్నారంట. ప్రాచీన స్వభావాన్ని కలిగి జీవిస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అదే వాక్యము ఎఫెసి పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకుందాం. 4వ అధ్యాయము 18వ వచనం, వారైతే ఎవరు వారు? ప్రాచీన స్వభావం ధరించుకున్నటువంటి వారు. ఆదాము ద్వారా వచ్చినటువంటి ఆ ప్రాచీన స్థితి, ఆదాము ద్వారా వచ్చినటువంటి ఆ ప్రాచీన స్వభావము కలిగినటువంటి వారు ఎలా ఉంటారంట? చదవమ్మా. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యమౌలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. 19వ వచనం, వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే పాపములకు అప్పగించుకుంటూ ఉన్నారు. చాలమ్మా, ప్రాచీన స్వభావం ఎవరిలోనైతే ఉంటుందో, ప్రాచీన స్వభావం ఎవరిలోనైతే ఉంటుందో వారు గర్వపు హృదయాన్ని కలిగి ఉంటారంట. వారు దేవునికి లోబడనొల్లనటువంటి వ్యక్తులుగా ఉంటారంట. వారు దేవుని వాక్యానికి చెవియొగ్గినటువంటి వ్యక్తులుగా ఉంటారంట. వారు అవిధేయత కలిగి జీవిస్తూ ఉంటారు. వారి మనస్సును కఠినపరుచుకుంటూ ఉంటారు. తిరుగుబాటు చేసేటువంటి స్వభావం క్రొత్త నిబంధనలో చెప్తూ ఉన్నాడు. అంధకార సంబంధమైనటువంటి మనసు కలిగినటువంటి వారు హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటారంట. జీవము నుండి వేరై, దేవుని నుండి వేరై దూరంగా వెళ్ళిపోయేటువంటి మనసు కలిగినటువంటి వారు, వారి వారి మనస్సు వ్యర్థత్వంతో నింపబడి ఉంటుంది. ఒక గార్బేజ్ వలె వారి మనస్సు ఉంటుందంట. చివరికి అపవిత్రత, పాపమునకు అప్పగించబడేటువంటి అనుభవంలోనికి వస్తారంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, రక్షించబడ్డాం, మందిరానికి వస్తూ ఉన్నాం, ఆయన మనల్ని తోడుకొని నడిపిస్తూ ఉన్నాడు, అయినప్పటికీ ఇశ్రాయేల్ ప్రజలలో ప్రాచీన స్వభావం బయటపడుతూ ఉంది. ఈ వాక్యాన్ని ఆలోచించు ఒక్కసారి. ఇచ్చినటువంటి లక్షణాల్లో ఏ లక్షణమైనా నీలో కనబడుతూ ఉందా? ఏ లక్షణమైనా మనలో కనబడుతూ ఉంటే ప్రాచీన స్థితిలో ప్రాచీన పురుషుడు మన హృదయంలో ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఇన్ని లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం ఉన్నా ప్రాచీన పురుషుడు మన జీవితంలో కనిపిస్తూ ఉంటాడు. ఒకసారి ఆలోచించండి, ఈ లక్షణాలు కలిగినటువంటి మనలను దేవాది దేవుడైనటువంటి, ప్రేమ కలిగినటువంటి, జాలి కలిగినటువంటి, దయ కలిగినటువంటి ఆ దేవుడు, ఆ ప్రభువు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యంలోనే ఏమని చెప్తూ ఉన్నాడు? 4వ అధ్యాయము, ఎఫెసి పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం చదవమ్మా. 23వ వచనం, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఎవరి నవీన స్వభావం? నవీన స్వభావం ఎవరు? కింద పుట్నోట్లో నవీన పురుషుడు అని ఉంటుంది. నవీన పురుషుడు నవీన స్వభావాన్ని ధరిస్తూ ఉంటాడు. నవీన స్వభావాన్ని ధరించి ఉంటాడు ఆయన. నవీన స్థితిలో ఉన్నటువంటి వాడు, నూతన పురుషుడు ఆయన. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రాచీన మానవుడైనటువంటి ఆదాము ద్వారా వచ్చినటువంటి ఆ ప్రాచీన స్వభావము, ఆ ప్రాచీన స్థితి అలా వస్తూ ఉన్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సిలువ రక్తము ద్వారా మనలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావాన్ని తీసివేయటానికి
నవీన పురుషుడిగా ఆయన ఈ లోకానికి వస్తూ వచ్చాడు. ఆయన నవీన పురుషుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ నవీన పురుషుణ్ణి మన హృదయంలో ధరించమని చెప్తూ ఉన్నాడు పౌలు గారు. ఆ నవీన పురుషుడికి ఉన్నటువంటి గుణగణాలు ఏంటి, ఎందుకు ఆయన మనం ధరించుకోవాలా, ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్స్ ఏంటి, ఒకసారి మనము వాక్యానుసారంగా వెళ్తే నెహెమ్యా గ్రంథంలోనే ఆయన గుణగణాలు, దేవుని యొక్క గుణగణాలు మనకు కనబడుతూ ఉంటాయి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనము మధ్య భాగం నుంచమ్మా. అయితే అనేటువంటి మాట, ఆ మాట మర్చిపోకూడదు మనం. నీలో ప్రాచీన స్వభావం ఉందా? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రాచీన లక్షణాలన్నీ నీలో కనబడుతూ ఉన్నాయా, నాలో కనబడుతూ ఉన్నాయా? అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు, దయగలిగినటువంటి దేవుడు, అయితే ఆయనలో ఉన్నటువంటి లక్షణాల ద్వారా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఏం లక్షణాలు ఉన్నాయంట ఆయనలో, చదవమ్మా. నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు మొదటి లక్షణం. ఇది మన మోటో, మన సియోను సహవాసానికి ఇచ్చినటువంటి మోటో. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి వాడు. కీర్తన 86:5 ప్రకారం క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. దావీదు బత్షెబాతో పాపం చేశాడు. దావీదు పాపం చేసి నిమ్మకి నీరెత్తినట్లు కూర్చున్నాడు. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు. ఆయనే సిద్ధపడి, ఆయనే నాతాను ప్రవక్తను సిద్ధపరిచి దావీదు తన సన్నిధికి రాకముందే ఏలే వెళ్ళిపోయాడు. నాతాను ప్రవక్తను ముందుగా పంపిస్తూ వచ్చాడు. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు ఆయన. సమరయ స్త్రీ పాపం చేస్తూ వచ్చింది. ఐదుగురు భర్తలు అనబడేటువంటి వ్యక్తులతో పాపం చేస్తూ వచ్చింది. ఇప్పుడున్నటువంటి వ్యక్తి భర్త కాదు. ఆవిడ రాలా బావి దగ్గరికి ముందు. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు, ఆయనే ముందుగా వచ్చి ఆ బావి దగ్గర కూర్చున్నటువంటి దేవుడు ఆయన. ఎంత మంచి దేవుడు మన దేవుడు. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు ఆయన. ప్రాచీన స్వభావం నాలో బయటపడుతూ ఉంది. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు ఆయన. అది మొదటి లక్షణం. రెండవది దయగలిగినటువంటి దేవుడు ఆయన. క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు, దయగలిగినటువంటి దేవుడు అంట ఆయన. దయగలిగినటువంటి దేవుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. సరే, కరుణ, జాలి, దయ అనేటువంటి ఇవి పర్యాయ పదాలు. ఒకసారి యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనంలో మనం గనక ఒకసారి గమనించినట్లయితే, ఈ దయగలిగినటువంటి దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు ఆయన చూడండి. 30వ అధ్యాయము 19వ వచనం ప్రకారం, 30వ అధ్యాయము 19వ వచనం ప్రకారం ఆయన మన జీవితంలో ఏమై ఉన్నాడు చదవమ్మా. 30:19, జనమ నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు, ఎందుకని ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన దయగలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన నా కన్నీటిని చూస్తూ ఉండేటువంటి దేవుడు కాదు. ఆయన శ్రమలలో, ఆపదలలో, కష్టాలలో, ఎర్ర సముద్రం లాంటి అనుభవంలో నేనున్నా ఆయన నన్ను చూసి తట్టుకునేటువంటి దేవుడు కాదు. ఆయన దయగలిగినటువంటి దేవుడు. దయగలిగినటువంటి దేవుడు కాబట్టి నా కన్నీటిని తుడుస్తూ వచ్చినటువంటి దేవుడు. లూకాసువార్త 4:22 ప్రకారం ప్రేమ కలిగినటువంటి దేవుడు దయగలిగినటువంటి మాటల ద్వారా ఆయన మన జీవితానికి ఏమై ఉన్నాడు ఒకసారి మనం గమనించినట్లయితే, 4వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదవమ్మా. ఆయన నోట నుంచి ఏమొచ్చినాయి అంట, దయగల మాటలు. ఈ దయగల మాటలు ఏం చేస్తాయి మన జీవితాన్ని, 18వ వచనంలో బేదలకు సువార్తను ప్రకటిస్తూ ఉంటుంది ఆయన దయ.
ఒకప్పుడు పేదరికములో ఉన్నటువంటి వారు, అక్కడ ఒకప్పుడు ఆత్మ సంబంధమైన పేదరికములో ఉన్నటువంటి మనకు ఆయన దయ చొప్పున మనకు ప్రకటిస్తూ వచ్చాడు ఆయన సువార్తను. చెరలో ఉన్నటువంటి నన్ను నిన్ను విడిపిస్తూ వచ్చింది ఆయన దయ. ఇంకేం చేస్తూ ఉన్నాడు? గురుడితనంతో ఉన్నటువంటి నన్ను, ఆత్మ సంబంధమైన గురుడితనంతో ఉన్నటువంటి నన్ను ఆయన దయ చొప్పున కరుణిస్తూ చూపునిస్తూ వచ్చాడు. ఆయన చూపునిస్తూ వచ్చాడు. నలిగిన స్థితిలో ఉన్నటువంటి నన్ను ఆయన దయ విడిపిస్తూ వచ్చిందంట. నన్ను ఎంత దయగలిగినటువంటి దేవుడు ఆయన, ఎంత దయగలిగిన దేవుడు ఈయన. క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు, దయగలిగినటువంటి దేవుడు, వాత్సల్యత కలిగినటువంటి దేవుడు కూడా అంట. వాత్సల్యత అంటే ఎఫెక్షన్, ప్రేమ. వాత్సల్యత అనేటువంటి పదానికి తెలుగు పదం, అచ్చమైన తెలుగు పదం వత్స అంటే కుమారుడు అని అర్థం. వత్స అంటే కుమారుడు. కుమారుడు పట్ల తల్లికి ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమకు మించినటువంటిది యేసు ప్రభు ప్రేమ. వాత్సల్యత అంటే తల్లి ప్రేమకు మించినటువంటిది యేసు ప్రభు యొక్క ప్రేమ అని అర్థం అన్నమాట వాత్సల్యత అంటే. ఈ వాత్సల్యత కలిగినటువంటి ప్రేమ, వాత్సల్యత కలిగినటువంటి ప్రేమ ఏం చేస్తూ ఉంటుందంట? ఉదయము ప్రతిరోజు కోపిస్తూనే ఉంటుంది తల్లి ప్రేమ, ఆ తర్వాత దగ్గరికి తీసుకుంటా ఉంటుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనం చేసేటువంటి అవిధేయతతో కూడినటువంటి పనులను బట్టి ఆయన కోపిస్తూ ఆయన మనల్ని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. కీర్తన 77 తొమ్మిదవ వచనం ప్రకారం ఒకసారి మనము కీర్తన 77 9 చదువమ్మ. దేవుడు కటాక్షింపక మానునా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా ఆయన కోపగిస్తూనే ఉంటాడు. తల్లిని మించినటువంటి ప్రేమతో, తల్లి ప్రేమకు మించినటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటాడంట. ఇంకా విలాపవాక్యములు 3:22 ఒకసారి చదవమ్మా. 3:22 ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది, గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన వాత్సల్యత, ఆయనకున్నటువంటి ప్రేమ, ఆయనకున్నటువంటి ఎఫెక్షను ఎలాంటిదంట? ఎడతెగక ఎడమనేటువంటిది రానివ్వడు ఆయన. నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నా నీ దగ్గరకు వస్తూ ఉంటాడు ఆయన. ఎడమనేటువంటిది రానివ్వడు ఆయన. ఎడమును ఎడతెగక వారి మధ్య ఉన్నటువంటి సంబంధము తెగిపోకుండా ఆయన వాత్సల్యత అటువంటిది. ఆయనలో వాత్సల్యత ఉంది కాబట్టి, వాత్సల్యత కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన నన్ను నిర్మూలన చేయలేదు, ఆయన నన్ను విడిచిపెట్టలేదు, ఆయన నన్ను వదిలివేయలేదు. ఎంత కృప కలిగినటువంటి దేవుడు, ఎంత వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. దినదినము అనుదినము వాత్సల్యత ఆయనలో పుట్టుకొస్తూ ఉంది. నిన్న ప్రేమించాను కదా, ఈరోజు ప్రేమించాల్సినటువంటి అవసరం ఏముంది? నిన్న ప్రేమించినటువంటి ప్రేమ కంటే ఈరోజు అమితమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన. 4వ లక్షణము దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు అంట ఆయన. నెహెమ్య గ్రంథము 9వ అధ్యాయంలో ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదవమ్మా. 3వ అధ్యాయం 20వ వచనం దేవుని దీర్ఘశాంతము నిన్ను ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, దీర్ఘశాంతము యేసు ప్రభువులో ఉన్నటువంటి దీర్ఘశాంతము, దేవునిలో ఉన్నటువంటి దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుతూ ఉందంట. దేనికోసం? ఆ కింద వచనాల్లో మనం చూస్తే అవిధేయులైనటువంటి వారి కొరకు ఇంకనూ కనిపెడుతూ ఉందని. చెరలో ఉన్నటువంటి ఆత్మల కొరకు ఇంకనూ కనిపెడుతూ ఉంది. ఆయన దీర్ఘశాంతము ప్రక్కలో బల్లెపోటు పొడిచిన, ఆయన దీర్ఘశాంతము చేతుల్లో మేకులు గుచ్చబడిన, ఆయన దీర్ఘశాంతము కాళ్ళల్లో మేకు దించబడిన, తల మీద ముండ్ల కిరీటం పెట్టిన ఆయన సహిస్తూ వచ్చాడంట.
ఆయన సహిస్తూ వచ్చాడు. నా ప్రేమ కలిగినటువంటి దేవుడు, దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు, ఎంతగా నా పట్ల సహిస్తూ వచ్చినటువంటి దేవుడై ఉన్నాడు ఆయన. ఐదవది కృప కలిగినటువంటి దేవుడు. అదే వచనంలో మనం ముందుకు వెళ్తే ఆయన కృప కలిగినటువంటి దేవుడు అంట. అర్హత లేనటువంటి నాకు, ఈ స్థానంలో నిలబడటానికి అర్హత లేనటువంటి నాకు, మందిరంలో కాలు పెట్టడానికి అర్హత లేనటువంటి నాకు, దేవుడి సన్నిధికి రావటానికి అర్హత లేనటువంటి నాకు ఆయన అర్హతిస్తూ వచ్చాడు. ఆయన అర్హతిస్తూ వచ్చాడు. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును, అర్హత లేనటువంటి దావీదును తీసుకువెళ్ళి సింహాసనం మీద కూర్చునిపెడుతూ వచ్చాడు. సొలొమోన్ అదే అంటూ ఉన్నాడు, అయ్యా నా తండ్రికి ఇచ్చినటువంటి కృప, బహుకృప నాకు కూడా ఇస్తూ వచ్చావయ్యా. అయ్యా అర్హత లేనటువంటి నాకు మీ కృప ద్వారా నాకు అర్హతనిస్తూ వచ్చావయ్యా. నా ఎడల కృప కలిగినటువంటి దేవుడు ఆయన. చివరిగా ఆరవది, ఆయన ఎటువంటి దేవుడై ఉన్నాడంటే నెహేమియా గ్రంథము ఒక్క మాట చూద్దాం. నెహేమియా గ్రంథము 9వ అధ్యాయము, నెహేమియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం చదవమ్మా. 20వ వచనం, వారికి బోధించుటకు నీ ఉపకార ఆత్మ, యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఆత్మ, దేవునికి ఉన్నటువంటి ఆత్మ, ఇస్కరియోతు యూదా అనేక సార్లు ఉపకారం పొందాడు ఆయన యేసు ప్రభు ద్వారా. ఉపకారం చేయించుకున్నటువంటి వాడు, ట్రెజరర్గా ఎన్నిక చేయబడినటువంటి వాడు. ఆయన నన్ను మోసం చేస్తాడనేటువంటిది తెలుసు యేసు ప్రభుకి, అయినా ఉపకారం చేస్తూ వచ్చాడంట. కెయిలా పట్టణాన్ని రక్షించడం కోసం దావీదు దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని కెయిలా పట్టణ ప్రజలను రక్షిస్తూ వస్తే చివరకు కెయిలా ప్రజలు దావీదును సౌలు చేతికి అప్పగించడానికి ప్లాన్ వేస్తారు. ఎంత అపకారం చేసేటువంటి మనస్సు కలిగినటువంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకసార్లు దేవుని ఉపకారాత్మ ద్వారా మనం అనేక ఉపకార కార్యములు పొందుకున్నాం. ఇంకా అపకారం చేసేటువంటి నైజం మనలో ఉందా? ఉన్నప్పటికీ ఆయన ఉపకారం చేయాలనేటువంటి మనస్సు మన ఎడల కలిగినటువంటి వాడు. మొత్తం 5-6 గుణగణాలు ఈ నెహేమియా గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నది. మొదటిది, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు ఆయన. దయ కలిగినటువంటి దేవుడు, వాత్సల్యత కలిగినటువంటి దేవుడు, దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, ఉపకార ఆత్మ కలిగినటువంటి దేవుడు. ఇన్ని గుణగణాలు కలిగి ఉన్నాడు కాబట్టే ఆయన మనల్ని ఏం చేయలేదంట, ఏం చేయలేదంట మనల్ని చూడండి. 17వ వచనం చివరి పదం, 17వ నెహేమియా గ్రంథము 17వ వచనము, వారిని విసర్జింపలేదు. చివరిగా ఒక్క మాట, మీరు నన్ను ఏమనుకోని అంటే ఒక మాట చెప్తాను. మీరు మనసులో మీరు నన్ను ఏమనుకో, ఆదివారం వచ్చింది సెలవు దినం, ఉన్న ఇద్దరు బిడ్డలు ముగ్గురు బిడ్డలను తీసుకొని 5-స్టార్ హోటల్కి వెళ్ళావు. 5,000 ఖర్చు పెట్టి నీ బిడ్డలకు మంచి ఆహారాన్ని అందించావు. సెలవు అయిపోయిన తర్వాత మరుసటి రోజు వాడు బాత్రూమ్కి వెళ్ళాడు. వాడు బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత బాత్రూమ్ కూర్చుంటే, ఒరే బాబు నేను ఇది 5,000 పెట్టి కొన్నాను రా, ఇది నేను అన్ను మళ్ళీ ఎత్తుకొని తీసుకొస్తావు దాన్ని. ఆ బాత్రూమ్ని ఆ కక్కనే పిల్లోడు కూర్చున్నటువంటి ఆ బాత్రూమ్ని మరలా తీసుకొని నీ చేత్తో మళ్ళీ తీసుకొచ్చి బాక్సులో పెట్టుకొని దాచిపెట్టుకుంటావా? నా ప్రభు, నా రక్షకుడు, ఆయన నన్ను విసర్జించలేదు. ఆయన ఒకవేళ నన్ను విసర్జించినట్లయితే, ఆయన నన్ను ఒకవేళ విసర్జించినట్లయితే బాత్రూమ్ లోపలికి వెళ్ళిపోయి అగాధంలోనికి కూరుకుపోయి అసహించబడేటువంటి అనుభవంలో ఉండవలసినటువంటి వాడిని. ఆయన నన్ను అలా చేయలేదు. ఆయన నన్ను అలా చేయలే. ప్రాచీన స్వభావం నాలో ఉన్నది, ఎన్నో దుర్గుణాలు నాలో ఉన్నాయి. ఆయన నవీన స్వభావం, నవీన పురుషుడు ఆయన ఈ లోకానికి వచ్చి నన్ను క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు, దయ కలిగినటువంటి దేవుడు,
వాత్సల్యత కలిగినటువంటి దేవుడు, దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, ఉపకార ఆత్మ కలిగినటువంటి దేవుడు. కాబట్టే నేను విసర్జించబడలేదు. ప్రభువా, మీరు నన్ను విసర్జించలేదు. ఇన్ని మంచి గుణగణాలు కలిగినటువంటి ఆ దేవుడు నన్ను విసర్జించలేదంట. ఆయన ఒకవేళ నన్ను విసర్జిస్తే నాకు నరకమే, ఇక నరకమే. ఆయన నన్ను విసర్జించలేదు. ఆయన విసర్జిస్తే నా పరిస్థితి మరొక రకంగా ఉండేది. నా ప్రభువు నన్ను క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు. నా ప్రభువు నా ఎడల దయ కలిగినటువంటి దేవుడు ఆయన. నా ప్రభువు నా ఎడల వాత్సల్యత కలిగినటువంటి దేవుడు ఆయన. నా ప్రభువు నా ఎడల దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు ఆయన. నా ప్రభువు నా ఎడల కృప కలిగినటువంటి దేవుడు. నా ప్రభువు నా ఎడల ఉపకారం చేసేటువంటి ఆత్మ కలిగినటువంటి దేవుడు. కాబట్టే ఈరోజు నేను విసర్జించబడకుండా మీ ముందు నిలబడగలిగాను. ప్రియులారా, ప్రియులారా, మీరు నేను విసర్జించబడకపోవడానికి కారణం ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు, ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు. ఆ గుణగణాలను ఆధారంగా చేసుకొని ఈ ఉదయకాలము ఆయన ఆరాధించడానికి బద్ధులమై ఉన్నాం. ఆరాధనలోనికి వెళదాం. నన్ను విసర్జించలేదు, ఆయన విసర్జించలేదు. కారణం ఆయన గుణగణాలు. నాలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని తీసివేసి నవీన పురుషుడైనటువంటి యేసు ప్రభువు నేను ధరించడం ద్వారా, ఆయన గుణగణాలు నాలో ఉండటం ద్వారా ఆయన నన్ను విసర్జించడానికి ఇష్టపడలేదు. ఆరాధన చేద్దామా? ఆరాధన చేసుకుందాం.